మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ చైర్మన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ పనితీరుపై నిరసన నిరసనాశేఖ సొంత పార్టీ పదకొండు మంది కౌన్సిలర్లు కలిసి రహస్యంగా షామిర్పేట్లోని ఒక రిసార్ట్లో మంతనాలు దమ్మాయిగూడ మున్సిపల్ చైర్మన్ నియంత పాలన వ్యవహరిస్తున్నారని ఈరోజు కౌన్సిలర్గా ఉండి కూడా ఎటువంటి ఉపయోగం లేకుండా పోయిందని మీడియాతో అన్నారు డివిజన్ల పరిధిలో అభివృద్ధి పనుల విషయంలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కౌన్సిలర్లు పదకొండు మంది కౌన్సిలర్లు కలిసి మంత్రి మల్లారెడ్డి అధ్యక్షతన డివిజన్ల సమస్యలు నేరుగా మంత్రి దృష్టికి తీసుకెళ్లి తమ సమస్యలు పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు అంటే నిత్యం పనులుంటాయి ప్రతి వార్డులో తెల్లారులేస్తే మన ఇంట్లో ఎట్లా వంట వండుకుంటామో రాత్రికి తినేదా పడుకునేదాకా ఎట్లా పనులుంటాయో అట్లనే వార్డులో తెల్లారినప్పటికెళ్ళి ప్రజల్లో ఎన్నో పనులు ఉంటాయి వాటన్నిటినీ ఏ విధంగా తీరవాలి ప్రజల్ని మన్నల్ని ఏ విధంగా పొందితేనే మనం రేపు ముందుకు పోగలమనే ఒక ఉద్దేశంతో దీని గురించి చర్చించుకోవాలని వచ్చినాం దాని గురించి చర్చించుకున్నాం రేపటి నుంచి కౌన్సిల్లో ఏ విధంగా మనం ముందుకు పోయి మన అభివృద్ధి పనులు చేసుకొని ముందుకు పోవాలి మనం చైర్మన్ వైస్ చైర్మన్ గారిని ఏ విధంగా నిలేసి మన పనులు డెవలప్మెంట్ పనులు చేసుకుందామన్న ఉద్దేశంతో మేము మాట్లాడటం జరిగింది ఏమన్నా పనుల గురించి నెల మొత్తం ఆగాల్సి వస్తుంది ఆ ఆగినాక కూడా ఆ సిఆర్ సిఆర్ అయితేనే పని ఫండ్ లేదంటారు ఈ విధంగా ఫండ్ గురించి కూడా చర్చించుకోవాలి అందరము మన డెవలప్మెంట్ మన మున్సిపాలిటీని రాబడిని ఏ విధంగా పెంచుకోవాలి పనులు ఆగవు పనులు ఖచ్చితంగా వెంట వెంటనే చేసే పనులు ఉంటాయి అవి సిఆర్కి ముడిపెట్టి గవర్నమెంట్ని కూడా అపాసపాలు చేసే విధంగా బడ్జెట్ లేదని పేరుని పబ్లిక్ తీసుకోపోకుండా ఏ విధంగా మనము రాబడిని రాబట్టుకుందాం ఏ విధంగా పనులు చేస్తూ మన గవర్నమెంట్కి రాకుండా చేద్దాము అని మేము చైర్మన్ని వైస్ చైర్మన్ని ఇటు కమిషనర్ని నిలేస్తున్నా కానీ ఎలాంటి రెస్పాండ్ లేదు మన్ను దిన్న పాములు లెక్క సైలెంట్గా నిమ్మక నీరెత్తినట్టు ఉంటే మాకు రాబోయే రోజులు భయమవుతుంది ఖచ్చితంగా భయమవుతుంది కూడా మున్సిపల్ ప్రజలకు దమ్మాయిగూడ నాయకులకు అట్లే టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా మా దమ్మాయిగూడ మున్సిపల్ కౌన్సిలర్ల తరపున పదకొండు మంది కౌన్సిలర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఈరోజు పదకొండు మంది కౌన్సిలర్లని ఒక గెట్ గెట్టుగెదర్గా ఒక దగ్గరికి కూడి మన యొక్క మున్సిపాలిటీ ఏ విధంగా ఉన్నది రాబోయే రోజులలో టీఆర్ఎస్ పార్టీని ఎదిరించే విధంగా ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ హోంకరిస్తున్న ఈ టైంలో మనం ఏ విధంగా వాటిని ఎదుర్కొని ముందుకు పోవాలి మన పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి రాబోయే ఎన్నికలలో మా మినిస్టర్ మల్లారెడ్డి గారిని మా టీఆర్ఎస్ పార్టీని మా మినిస్టర్ మా సీఎం గారిని ఏ విధంగా మళ్ళీ మేము అధికారంలోకి రావాలి అంటే మేమే ఏ విధంగా కష్టపడాలి మా మా యొక్క వార్డుని ఏ విధంగా డెవలప్ చేసుకో ముందుకు పోవాలన్న ఒక కోణంలో మేమందరం ఒక దగ్గర కూర్చొని ఇప్పటిదాకా కరోనా దిక్కెళ్ళి రకరకాల ఇబ్బందులతోటి కొంచెం వెనకబడ్డ మాట వాస్తవమే ఇప్పుడైనా కూడా జరిగిన కాలాన్ని ఏ విధంగా కవర్ చేస్తూ అభివృద్ధిలో పుంజుకొని ప్రజల మన్నలను పొంది మన పార్టీని అధికారంలోకి తేవాలన్న ఉద్దేశము ఇప్పటికన్నా మాలో చలనం రాకపోతే కష్టమన్న ఉద్దేశంలో ఈరోజు మేము అందరం కూడా మాట్లాడుకొని కూర్చొని చర్చించుకొని ముందుకు పోదామన్న ఆలోచనలో వచ్చినాం దీని యొక్క ఉద్దేశం ఏమీ లేదు కౌన్సిలర్లు అందరం కూడా కౌన్సిల్ మీటింగ్లో ఏదైనా ఒక అభివృద్ధి పని గురించి చర్చించుకోవాలి అంటే మినిస్టర్ గారికి మేమేం సమాధానం చెప్పాలి మా మినిస్టర్ గారికి ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు అందరి మీద గట్టి నమ్మకం ఉంది ఖచ్చితంగా మేము ఒక సైనికులం సైనికులమే ఖచ్చితంగా మా మా వెనకాల ఎంతోమంది జనాలు ఓటర్లు ఆధారపడి ఉన్నారు మాకేమి ఇటు సీనాన్ ఉన్నాడు అటు యాదన్ ఉన్నాడు ఇటు నర్సింహన్ ఉన్నాడు ఇట్లా వెంకటేష్ ఉన్నాడు అని మా మినిస్టరు నిమ్మలంగా ఉన్న ఈ తరుణంలో మేము ఈ విధంగా మన్ను దిన్న పాములు ఎక్కువ ఉన్నామని మా మినిస్టర్కి కూడా తెలీదు మా అందరం కూడా మా మున్సిపాలిటీని డెవలప్మెంట్ చేసుకుంటూ రాబోయే రోజులలో టీఆర్ఎస్ జిందాబాద్ టీఆర్ఎస్ జిందాబాద్ కేసీఆర్ జిందాబాద్ మల్లారెడ్డి జిందాబాద్ మల్ కేటీఆర్ జిందాబాద్ అనే విధంగా మేము పదకొండు మంది ఒక తాటి మీద ఉండి మా పార్టీని బలోపేతం చేయాలి మా ప్రజలకి పనులు చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ గెట్ టుగెదర్ చేరడం జరిగింది వేరే ఉద్దేశం ఏమీ లేదు రాబోయే రోజులలో మేమందరం కలిసికట్టుగా ఉండి మా మున్సిపాలిటీని డెవలప్మెంట్ చేసుకోవాలనేదే